చనిపోయాక ప్రతి మనిషికి 6 అడుగుల స్థలం సరిపోతుంది. కాని బతుకున్నప్పుడు ఉండడానికి మాత్రం పెద్ద ఇల్లు కావాలి. కాని ఒక జంట 22 ఏళ్లుగా చిన్న గుంటలో జీవనం సాగిస్తున్నారు. వాళ్లు కలిసిన పరిస్థితే అనూహ్యంగా జరిగితే ఆ గుంటలో వారు తీసుకున్న నిర్ణయం మాత్రం అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ఇంతకీ వారు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? డ్రగ్స్ మానేయాలని. డ్రగ్స్ మానేయడానికి వారు ఆ గుంటలో నివసించడానికి అసలు రీజన్ ఏంటో తెలుసా? మనిషి తలుచుకుంటే సాధించలేనిదంటూ ఉండదు. డ్రగ్స్ కి అలవాటు పడిన ఇద్దరు వ్యక్తులు అనుకోకుండా ఒకరోజు వారిద్దరూ డ్రగ్స్ మత్తులో ఒక గుంతలాటి ప్రదేశంలో కలిశారు. అప్పటికే వారిద్దరూ డ్రగ్స్ కి పూర్తిగా బానిసలై ఉన్నారు. డ్రగ్స్ లేకుండా బ్రతకలేనంతగా మారిన వారిద్దరూ తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు. అంతేకాదు, వారి ఇష్టాయిష్టాలు కూడా కలవడంతో తమని కలిపిన ఆ గుంతలో సహజీవనం స్టార్ట్ చేశారు. వారే మ్యూగెల్, మరియా. కలిసి బతకాలనే నిర్ణయం మాత్రమే కాదు, అప్పటికే పీకల్లోతు డ్రగ్స్ మత్తులో మునిగిన వారిద్దరూ ఆ వ్యసనాన్ని వదిలించుకోవాలనుకున్నారు. అప్పటి నుండి ఆ గుంతలోనే కలిసి ఉంటున్నారు. ఇప్పటికీ వారు ఆ గుంటలో జీవించడం మొదలయ్యి 22 సంవత్సరాలవుతోంది. ఆ గుంటని వారు తమ ఇల్లుగా మలుచుకున్నారు. వంటకి కావలసిన సామాన్లు, ఒక టీవీ, ఒక లాకర్, ఇలా కొన్ని వస్తువులు కూడా ఉన్నాయి. ఇంతకు ముందు ఉద్యోగం చేసిన భర్త లివర్ పాడైపోవడంతో ఇప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండగా అక్కడే నివసిస్తున్న కొందరు వారికి అప్పుడప్పుడు సహాయపడుతూ ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా వారు ఆ గుంటని, తమ ప్రేమని వదలలేదు. మరణించే వరకు అక్కడే ఉంటామని వారు నిక్కచ్చిగా చెప్తారు. మనిషి వ్యసనాలకు బానిసయ్యేది ఎప్పుడు? జీవితంలో సరైన తోడు లేనప్పుడు, మార్గనిర్దేశం చేసిన వారు లేనప్పుడు. అలాంటి పరిస్థితుల్లో మత్తుని తోడుగా భావించిన వీరిద్దరూ ఒకరికొకరు తోడయ్యాక ఆ వ్యసనాన్ని జయించారు. అంతేకాదు, 22 ఏళ్లుగా వాళ్లు డ్రగ్స్ తీసుకోలేదు, ఆ గుంతని వదిలిపెట్టలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.